అంత బాగుంది. ఏ లోటు అనేది మాకు అనేది అన్నీ అన్నీ బాగానే చేస్తున్నారు. ప్రస్తుతానికి పింఛను పెంచారు రాగానే, అన్నీ పెంచుతున్నారు, బండ్లు కూడా ఇస్తున్నారు, ఇల్లులు ఇచ్చారు. నాకు ఇల్లు లేదు బట్ పెట్టుకున్నాను, ఇచ్చారు. అసలు లేదు మీకు ఇల్లు రాదు అన్నారు ఫస్ట్, తర్వాత మేము లెటర్ రాసి మీరు పెట్టండి మీకు కంపల్సరీ వచ్చిద్దా అనగానే మేము పెట్టాము, నాకు ఇల్లు వచ్చింది. వచ్చి రాసుకున్నారు అందరూ. మళ్ళీ రెండోసారి రాలేదని బాధపడుతుంటే వాళ్ళే ఫోన్ చేసి సార్ మీకు ఇల్లు శాంక్షన్ అయింది అనగానే చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, జగన్ సార్ బాగానే పని చేస్తున్నారండి, అన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే కాబట్టింది, ముందు ముందు తెలిసింది ఏదైనా తగ్గిపోయారండి. అది ఓకే, ఇంకా బాగుంటుంది అన్న. ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ పెట్టినందుకు ఈ పథకం మాత్రం బాగుందన్న. ఇంకా అభివృద్ధి చేస్తే, ఇంకా మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది అన్న. ప్రైవేట్ అనేది మాట రాకుండా మన గవర్నమెంట్ అనేది బ్రాండ్గా ఉండిపోయింది అన్న. రాత్రి నిన్న సాయంత్రం ఒకటే గవర్నమెంట్ స్కూల్కి 100 ఫోన్ చేయగానే 5 నిమిషాలు వచ్చింది. 5 నిమిషాలు వచ్చి ఆ పిల్ల కాపాడారు, జగన్ కాపాడారు. 5 నిమిషాలు బెస్ట్ అన్న, ఇంకా బాగుంటుంది అన్న. జగన్ అంటే పవన్ కళ్యాణ్ బెస్ట్ అంత కాదు, బాగుంది అన్న, అంతా బాగుంది. ఇంకా ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. జై జగన్. బాగానే ఉంది కానండి, కాస్త కాస్త మధ్య తరగతులని దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తే ఈసారి కూడా గ్యారంటీగా గెలుస్తాడు. కానీ ఉండవాళ్ళని లేనోళ్ళని అన్నీ ఉండవాళ్ళకే ఇల్లు వస్తున్నాయి, లేనోళ్ళకి ఏమీ రావట్లే. ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అద్దెకుండా వాళ్ళకి ఏమీ ఉంటల్లా, ఉండవన్నీ సొంత ఇల్లు ఉండవాళ్ళకే వస్తున్నాయి ఏయైనా. మరి అది బాగా ఎంక్వైరీ చేసి జగన్ గారు పేదోడు అన్నవాడికి సాయం చేయమనండి కాస్త. ఈ మా వీధిలో ఇంత మటుకు అందరూ పేదోళ్ళు, ఇక్కడ కష్టపడి అందరూ కూటికి గొట్టుకి లేనివాళ్ళే ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ. మరి జగన్ గారు మమ్మల్ని అందరినీ ఏదో చూస్తాడని చెప్పి ఇక్కడ అందరూ ఓట్లు వేసి మేము గెలిపించాము. మరి జగన్ గారు ఈసారి కూడా ఆయన మంచి పనులు చేస్తే అందరూ ఆయనకే వేస్తారు ఓట్లు. జగన్ గారి పాలన మళ్ళీ వచ్చి బాగా ఇప్పుడు ఇప్పుడు 1 సంవత్సరం అవుతుంది కదా, ఇప్పుడు దగ్గర దగ్గర జగన్ గారు వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో ఇప్పుడు దోకరా గ్రూప్ వాళ్ళకి అంత మటుకు ఏం చేయలేదు జగన్ గారు. మామూలుగా పిల్లలకి చేశాడు, పింఛన్లు పెంచాడు, ఒక్కోటి చేసుకొస్తున్నాడు. చంద్రబాబు చేసిన పనికి ముంచిన పాపానికి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్కటి. ఆయన చేసుకుంటూ మామూలుగానే వస్తున్నాను, కానీ ఈసారి కూడా అట్లాగే మంచి పనులు చేస్తే ఆయనే గెలుస్తాడండి. వచ్చారండి, వస్తున్నారు కానీ వాళ్ళు కూడా వాలంటీర్లు, ఇష్టమైతే మీది ఆ డివిజన్ కదా అటు వెళ్ళండి, ఈ డివిజన్ కదా ఇటు వెళ్ళండి అని ఒక డివిజన్ దగ్గర రాసుకోవట్లేదు వాళ్ళు. అటు తిప్పుతున్నారు ఇటు తిప్పుతున్నారు, ఆఖరికి అదికొండలకి రేషన్ కార్డు లేకుండా చేస్తున్నారు, ఆధార్ కార్డు లేకుండా ఏది లేకుండా చేస్తున్నారు వాళ్ళు. అటు వెళ్ళండి మీరు ఆ డివిజన్లో ఉండాలంటున్నారు, ఇటు వస్తేనే మీరు ఆ డివిజన్లో అన్నా అటు వెళ్ళండి అని చెప్పి వాళ్ళు తిప్పిస్తున్నారు. వాళ్ళు కూడా ఏం రావట్లా, ఇటు అటు కుక్కలు తిప్పించినట్టు తిప్పిస్తున్నారు. ఇంకెవరు ఉంటారండి వాళ్ళు కూడా పెద్ద మనుషులు, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు కదా మనకి. వాళ్ళు వెనకాల వీళ్ళు వెనకాల ఇప్పుడు 10 మందిని పంపిస్తున్నారు జగన్ గారు, ఏదో ఎంక్వైరీ చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి. వాళ్ళు వెనకాల పెద్ద సీఓ గారు రారు కదా వెనకాల, వీళ్ళు వెనకాల అదొకటి చేయమానండి బాగా. ఎందుకంటే ఇటు అంటే ఇప్పుడు ఇటు అటు ఖాళీ చేస్తున్నారు అందరు ఇల్లు రెంట్కి. మరి రెంట్గా ఉండేవాళ్ళు 10 ఇళ్ళు మారుతారు, 10 ఇళ్ళ దగ్గర ఒకే ఇంటి అడ్రస్ రావాలంటే ఎలా వచ్చింది? మరి అది కూడా చూసుకోమానండి. మరి జగన్ గారు ఇప్పుడు మా లాంటి వాళ్ళు మేము 10 ఇళ్ళు మారుతాము, 10 ఇళ్ళకి ఇప్పుడు ఉండవు ఇంటి దగ్గర ఫస్ట్ ఏ ఇంట్లో అయితే ఉండమో, రేషన్ కార్డు ఎక్కడ వచ్చిందంటే ఆ ఇల్లు మాకు గ్యారంటీ అండి. అదే కదా ఇప్పుడు నన్నే తిప్పారు 10 సార్లు ఇక్కడికి అక్కడికి, అలాగా ఇంకెంతమందిని తిప్పుతున్నారా అని నేను అంటున్నాను. ఇప్పుడు ఇదంతా లేబర్, ఆ టేపు ఇంకా లేబరు చెప్తున్నానండి. మరి అలాంటి వాళ్ళందరూ బాధపడరా, ఎక్కడో ఏ ఏరియాలో ఉండారో అక్కడ వరకే రాయమానండి. అందరికీ అందిపోయేటట్టు చూసి, పేద సాద చూసి ఇల్లు కూడా లేని వాళ్ళకి ఇవ్వమానండి. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.